స్వర్గీయ ముప్పిడి శామ్యూల్ రాజు సేవలు చిరస్మరణీయమని అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి కొనియాడారు. బిక్కవోలులో శామ్యూల్ రాజు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. మండల కేంద్రమైన బిక్కవోలులో బిక్కవోలు చారిటబుల్ సొసైటీ చర్చి కాంప్లెక్స్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో సొసైటీ వ్యవస్థాపకులు స్వర్గీయ ముప్పిడి శామ్యూల్ రాజు జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహాన్ని సూర్యనారాయణ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చారిటబుల్ సొసైటీ ఉపాధ్యక్షుడు జాండిన్ అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ శామ్యూల్ రాజు నిరంతర సేవా తత్పరుడని, విశిష్ట సేవా పురస్కార గ్రహీత అని కొనియాడారు. గత కొన్నేళ్లుగా బిక్కవోలు చారిటబుల్ సొసైటీ పేరుతో వివిధ జిల్లాల్లోని అనేక మంది ఆపన్నులను శామ్యూల్ రాజు ఆదుకున్నారని, కరోనా కష్టకాలంలోనూ ఎంతో మందికి చేయూతనందించి తన సేవా గుణాన్ని శామ్యూల్ రాజు చాటారన్నారు. ఆయన సేవా స్ఫూర్తిని ఇదే విధంగా శామ్యూల్ రాజు వారసులు కొనసాగించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేదలకు బియ్యం బట్టలను అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ మాధవరావు, ఎంపీడీఓ అనుపమ, పంచాయతీ కార్యదర్శి కెఎస్ఎన్ రెడ్డి, వైకాపా నేతలు బుద్దాల కన్నారావు, ఎరకారెడ్డి సత్య, సంజీవ్ దేవ్ అకాడమీ అధ్యక్షుడు జంగా గాంధీజీ తదితరులు పాల్గొన్నారు. వారి యొక్క జీవిత అనుభవం, వారి యొక్క మరణం మాత్రం అసలు మనందరికి ఒక సేవా దీప్తి అయినటువంటి మహనీయుల కుటుంబాలందరి తరఫున కూడా గౌరవ శాసనసభ్యుల వారికి హృదయపూర్వక చారిటబుల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు స్వర్గశ్రీ ఇప్పుడు శామ్యూల్ రాజు గారి యొక్క విగ్రహావిష్కరణ మహోత్సవం గణమాన్య రీతిలో ముఖ్య అతిథిగా గౌరవనీయులు డాక్టర్ శ్రీ సత్యసూర్యనారాయణ గారు రాగా కార్యక్రమం జయప్రదకరంగా జరిగింది. మరి ఈ కార్యక్రమం కార్యవర్గ సభ్యులు హాజరు కావడం మాత్రమే కాకుండా మరి అనేక మంది పెద్దలు గౌరవనీయులు వారిని ప్రేమించినటువంటి ముఖ్యమైన అతిథులు రావడం ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనమైన రీతిలో జరిగించడం జరిగింది. ఈ శామ్యూల్ సొసైటీ ద్వారా మరి శామ్యూల్ రాజు గారు కొనసాగించిన పరిచయం చేసిన 40 సంవత్సరాల పరిచయను మరి కొనసాగించడానికి మేము తీర్మానం చేసుకోవడం కాకుండా మరి దాని కొనసాగింపుగా ఈరోజు మరి 200 మందికి 10 కేజీలు బియ్యం చొప్పున మరియు నూతన వస్త్రాలు మరి బహుకరించడం జరిగింది. తద్వారా మరి వారు చేసినట్టు ఆ పేదల పట్ల చేసిన కృషిని మేమును కొనసాగిస్తూ వారి యొక్క ఘనమైనటువంటి నా పేరుకి మేము నివాళులర్పించాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమంలో పెద్దలు, కుటుంబం, సంఘము, స్థానిక సంఘం మాకు అనుగ్రహిస్తున్న ప్రోత్సాహకరం ఎంతో అభినందనీయం. దేవుని మేము మహిమపరుస్తున్నాం. కోవిడ్ ఫస్ట్ వేవ్లో అప్పుడైతే చాలామంది పాస్టర్స్కి కుటుంబాలు గడవడానికి కూడా ఇబ్బందులు ఉండే పాస్టర్స్ అందరినీ కూడా అక్కడ పిలిచి వారికి నిత్యావసర వస్తువులన్నీ కూడా పంపిణీ చేయించడమే కాదు, అయినా సీఎం రిలీఫ్ ఫండ్కి చెక్ కూడా మరి మాకు ఇచ్చారు. మరి అటువంటి మహోన్నత వ్యక్తి నిజంగా ఒకటి ఏదైనా సేవ చేయాలంటే కోటీశ్వరుడు అక్కర్లేదు, సామాన్యుడైనా సరే చిత్తశుద్ధి, పేదలకు సహాయం చేయాలన్న ఆశయం ఉంటే ఏవైనా చేయొచ్చని నిరూపించిన వ్యక్తి శామ్యూల్ రాజు గారు. దానికి నిదర్శనమే ఆయన అతి సామాన్యుడైన అటువంటి వ్యక్తి. మరి ఈ రోజున ఆయన పేరు వల్ల, ఆయన సహాయ సహకారాల వల్ల ఎంతోమంది ఉన్నత స్థాయిలోకి వెళ్ళారు. అది ఎప్పుడూ కూడా మరి వారందరికీ కూడా ఒక దేవుడి కిందే, అంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు అన్నది మనకు తెలియదు, అంత ఊహ. కానీ కనిపించే దేవుడు మాత్రం శామ్యూల్ రాజు గారు. వారి కుటుంబాల్లో ఎల్లప్పుడూ కూడా ఒక దేవుడి కిందే ఆయన నిలిచిపోతాడు. మరి అటువంటి వ్యక్తికి మరి ఈ రోజున విగ్రహావిష్కరణ చేయడానికి, మరి నా చేతుల మీదుగా చేయించడానికి వారి కుటుంబ సభ్యులు నన్ను పిలిచినందుకు, ముఖ్యంగా అటువంటి మహనీయుడి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం నాకు లభించినందుకు నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఈ విగ్రహాల ఏర్పాటు కూడా ఏం చేద్దంటే ఆ విగ్రహం చూసినప్పుడల్లా ఆ మహనీయుడిని ఒక్క నిమిషం ప్రతి వారు కూడా స్మరించుకుంటారు. ఆయన చేసిన సేవలు ఎప్పుడూ కూడా గుర్తుంటాయి. అంటే ఇప్పటి తరం వారికి, మీ అందరికీ కూడా తెలుసు ఆయన గురించి, రాబోయే తరాల వారు కూడా ఆయన ఎప్పుడూ కూడా స్మరించుకునే విధంగా ఆ విగ్రహం మనం చూసినప్పుడల్లా కూడా గుర్తుండిపోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు.